నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు మహిళలు క్షుద్ర మాంత్రికుల అవతారం ఎత్తారు. పిల్లలు పుట్టేందుకు క్షుద్ర పూజలు చేస్తామంటూ రంగంలోకి దిగారు. ఇందుకోసం 10,000 రూపాయల విలువైన పట్టుచీరలు తీసుకున్నట్టు బాధితురాలు చెప్తాంది. విషయం గ్రామస్తులకు తెలియడంతో పూజలు చేసేందుకు వచ్చిన ఇద్దరు మహిళలకు దేహశుద్ది చేశారు. ఇందల్వాయి మండలం గన్నారంలో ఈ ఘటన జరిగింది. అనంతరం వాళ్ళిద్దరిని గ్రామస్తులు పోలీసులకు పట్టించారు. నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు మహిళలు క్షుద్ర మాంత్రికుల అవతారం ఎత్తారు. పిల్లలు పుట్టేందుకు క్షుద్ర పూజలు చేస్తామంటూ రంగంలోకి దిగారు. ఇందుకోసం 10,000 రూపాయల విలువైన పట్టుచీరలు తీసుకున్నట్టు బాధితురాలు చెప్తోంది. విషయం గ్రామస్తులకు తెలియడంతో పూజలు చేసేందుకు వచ్చిన ఇద్దరు మహిళలకు దేహశుద్ది చేశారు. ఇందల్వాయి మండలం గన్నారంలో ఈ ఘటన జరిగింది. అనంతరం వాళ్ళిద్దరినీ గ్రామస్తులు పోలీసులకు పట్టించారు.